రాగము అన్న మాట ఉందనుకోండి, ద్వేషము అన్న మాట ఉంటుంది. నాకు ఏదో చింతపండు పులుసు పోసిన పులిహార అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, మామిడికాయ పులిహార అబ్బే నేను పులిహార అదొకటే తింటానండి, అంటే రాగం ఎక్కడుందో ద్వేషం అక్కడ ఉన్నదా లేదా? ఉంది. అమ్మవారి విషయంలో రాగం ఒకటి ద్వేషం ఒకటి ఉండవు, ఎందుకని అన్నీ పరదేవతా స్వరూపాలే, అందరూ అమ్మవారి స్వరూపాలే. ఆయనకి అంతకన్నా ఇంకో భావన లేదు. ఇంకో భావన లేనప్పుడు కామం ఏది, కోరిక ఏది? దాన్ని ఏదో తనదిగా చేసుకోవాలన్న కోరిక ఆయనకు ఉండదు. ఆయన కోరికల్లో ఒకటే, అబ్బా నా తల్లి కామాక్షి, ఆవును చూసినా కామాక్షి, దూడను చూసినా కామాక్షి, కుక్కను చూసినా కామాక్షి, ఆడదాన్ని చూసినా కామాక్షి, మగవాణ్ణి చూసినా కామాక్షి, ఎవరిని చూసినా వాళ్ళు కామాక్షి. అందరూ కామాక్షి స్వరూపులే అయితే ఇంకా ఆయన వేసుకున్న ఆ ఒక్క కట్టు ఆయనని అన్ని కట్ల నుంచి విడిపించే కట్టు. అన్ని చోట్ల కామాక్షి కనపడుతుంటే అంచెమునందు యముడు ఎందుకు కనపడతాడు? కామాక్షే కనపడతాడు. అన్నీ కామాక్షి కాకుండా కోరికలతోనే కనపడుతుంటే అంచెమునందు యముడు కనపడతాడు. యముడు కనపడ్డాడంటే గుర్తు మళ్ళీ పుడతాడు, కామాక్షి కనపడిందంటే గుర్తు ఇక పుట్టాడు. కాబట్టి ఆవిడతో వేసుకున్న కట్టు అన్ని కట్ల నుంచి విడుదల. అలా కాకుండా నువ్వు లౌకికంగా వేసుకున్న కట్లు మన్మథ బాణముల చేత పునర్జన్మలకు కట్లు. కాబట్టి అమ్మా అటువంటి కట్లు వేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే కంచన. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృతకోదండబాణ శృణిపాశం. అటువంటి తల్లి నీవు కఠిన స్తనభర నమ్రం అంటే దాని ఉద్దేశ్యం ఆమె అమ్మ, ఆమెని నువ్వు సౌందర్యపరంగా చూడడం కాదు, అమ్మవారిని చూసేటప్పుడు అమ్మతనం చూడాలి, ఆడతనం చూడకూడదు. అమ్మ స్తనములు నీకు పోషకములు, నువ్వు ఉన్నావని గుర్తు. నేను ఇవాళ బ్రతికున్నానంటే ఉపన్యాసం చెప్తున్నానంటే చిన్నప్పుడు మా అమ్మ స్తన్యం ఇచ్చి పాలిచ్చింది కాబట్టి బ్రతికున్నాను. అది అమ్మతనానికి గుర్తు స్తనం. పరమేశ్వరుడికి భార్యతనం, ఆమె ఒక్క ఈశ్వరుడికే భార్య, మనందరికీ అమ్మ. ఆమె మనందరికీ అమ్మగా ఉండడానికి ఒక గొప్ప పని చేసింది. ఏ పని చేసింది? ఆమె పుచ్చుకుంది మన్మధుడి దగ్గర ఆ చెరుకు విల్లు పుష్పబాణాలు పుచ్చుకుంది ఇలా అయ్యింది. ఎందుకని? ఆయన తగులునమ్మా అని బాణం వేశాడు శివుడి మీద, కాలిపోయాడు. నీ వల్ల ఎక్కడవుతుందిరా, అవదో ఇలాగీ అని తను తీసుకుంది, తను వేసింది బాణాలు. ఇప్పుడు శివుడు తాళి కట్టి వచ్చి కూర్చున్నాడు పక్కన. ఇప్పుడు తండ్రి పక్కన కూర్చుంటే తప్ప మనకి జన్మ లేదు, తల్లి తండ్రి ఉంటే కదండి జన్మ, మనకి జన్మ లేదు. జన్మ లేకపోతే మీరు ఎలా పుణ్యం చేస్తారు, ఎలా జ్ఞానం సంపాదిస్తారు, ఎలా అమ్మవారి బాణాలు పడతాయి? బాణాలు పడకపోతే జన్మ పరంపర ఎలా ఆపుకుంటారు? మన జన్మ పరంపరని ఆపుకోవడానికి ఈ జన్మ స్వీకరించి జ్ఞానం పొందడానికి కావలసిన అవకాశాన్ని ఆవిడే ఇచ్చింది కఠినస్తనభర నమ్రంగా. ఆవిడ అమ్మగా కూర్చుని నాన్నగారిగా పరమశివుణ్ణి కూర్చోపెట్టి ఉండి ఉండకపోతే మన్మధుడు కాలిపోయాడు కనుక అసలు మనం ఎవ్వరం జన్మలెత్తలేం కనుక మనం ఏమీ చెయ్యలేం. రెండు, ఆవిడ కఠిన స్తనభర నమ్రం, ఆవిడ కఠిన స్తనములతో ఇలా వంగి ఉంది మనకి అమ్మ. కాబట్టి ఇప్పుడు మనం పాడైపోతుంటే అమ్మ నువ్వేమో బుద్ధిని ఉపయోగించుకోమన్నావు, అమ్మ నువ్వేమో మన్మథ బాణములకు లొంగవద్దన్నావు, అమ్మ నేనేమో పాడైపోతున్నాను, ఈ సుఖాలు సుఖాలు సుఖాలని వీటిలోనే తిరుగుతున్నాను, అమ్మ నువ్వు రక్షించమ్మా అని అడగడానికి అమ్మ ఉంది మనకి. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ ఉంది కాబట్టి అమ్మని అడుగుతాం. అమ్మ ఏం చేస్తుంది? ఆవిడ మారుస్తుంది మనసుని, అది శరణాగతి. మీరు అలా అమ్మని అడిగితే ఆవిడ జోక్యం చేసుకుంటుంది, జోక్యం చేసుకుని ఇప్పటి వరకు బుద్ధి వక్రంగా తిరుగుతున్న వాడి బుద్ధిని మారుస్తుంది. అందుకే కొంత కొంతమంది ఎంతో దుష్టమైన మార్గముల యందు తిరిగి మహాకామిగా ఉన్నవారు అకస్మాత్తుగా భగవత్కామంతో యోగులుగా మారారు. అది పరదేవత అనుగ్రహం. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన నాడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరిని మహానుభావుడిగా మార్చింది. తులసీదాస్ గారు మారిపోలా,
భార్య కోసమని మంచి వర్షంలో వెళ్ళిన వాడు భార్య అన్న ఒక్క మాటకి మారిపోయి మహాయోగి పొంగవుడైపోయాడు. వేమన గారు మారిపోలా, ఆవిడ దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే అమ్మా నువ్విచ్చిన మనసు నువ్విచ్చిన ఇంద్రియములు నా మాట వింటలేదు, ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి అమ్మా, మళ్ళీ పునర్జన్మలు ఎత్తేస్తాను, మన్మద బాణములు పడిపోతున్నాయి అమ్మా, నువ్వు అనుగ్రహించు, నువ్వే కాపాడని శరణాగతి చేస్తే వెంటనే ఆవిడే మన మనసుని మన ఇంద్రియాలని ఆవిడ మారుస్తుంది. నేను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నానని చెప్పేయడమే శరణాగతి. అమ్మా నువ్వు ఇంద్రియాలు ఇచ్చావు, మనసు ఇచ్చావు, వాటిని ఎప్పుడు సుఖాలకి వాడుతున్నాను తప్ప ఈ ఇంద్రియాలు మనసు లేకుండా కేవలం లోపల నీ పాదపద్మాలను పట్టుకుని ఆనందించగలిగిన స్థితికి వెళ్ళలేకపోతున్నాను, అమ్మా నన్ను అనుగ్రహించవా అని అడిగితే ఆవిడ వెంటనే జోక్యం చేసుకుని మనసుని ఇంద్రియాలని భగవంతుని వైపుకు తిప్పుతుంది. అది శరణాగతి. అలా చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారు మనకి, అది అమ్మా. అంటే దాని అర్థం మనం అనాథలము కాము. అది మూకశంకరుల యొక్క హృదయం. నిన్ను నువ్వు సంస్కరించుకోలేకపోతే నిన్ను బాగు చేయడానికి, నిన్ను సంస్కరించడానికి, నీ మీద బాణం వేయడానికి ఆవిడుంది. ఆవిడేం చేస్తుంది, అమ్మా నన్ను కాపాడవా అమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ చేతిలోని పాషన్ తీసి విసురుతుంది. ఇప్పుడు అది వచ్చి తగులుకుంటుంది తలకి, లాగుతుంది కాళ్ళ దగ్గరికి. మన్మధుడు వేసిన పాశం వేసి లాగాడు అనుకోండి, ఊపిరి అందదు, గిజగిజ గిజగిజ కొట్టుకుంటాడు. కోరికలు 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 కోరికలు, ఉద్వేగం, ఆవేశం, చెమటలు, ఎంత తాపత్రయం. అమ్మవారు బాణం వేసి లాగిందనుకోండి, ఎంత స్థిమితం, ఎంత ప్రశాంతం, ఎంత సంతోషం. అది భక్తి పాశం, తృప్తి, సంతోషంతో మెల్లమెల్లగా 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 ఆవిడ పాదాల దగ్గరికి ఆవిడే లాక్కుంటుంది. అది నువ్వు శరణాగతి చేస్తే, నీ అంత నువ్వు సాధన చేసి మారగలిగితే అప్పుడు ఆవిడ బాణాలు ఇస్తుంది. సంతోషం, నీ అంత నువ్వు సాధన చేసి మారగలిగితే అప్పుడు ఆవిడ బాణాలు ఇస్తుంది, సంతోషంగా వేస్తుంది. వీడు ఉత్తముడురా, నేను ఎందుకు ఇచ్చానో అందుకు వాడుకున్నాడు. చక్కగా ఇంద్రియాలని మనసుని తన యొక్క పితృరుణం తీరడానికి భార్యతో ధర్మబద్ధమైన కామంతో కొడుకుని కన్నాడు. చక్కగా తనకున్న అర్థాన్ని భగవత్ కార్యానికి వాడాడు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. అన్నీ ఉండి కూడా తనంత తాను భోగములను విడిచిపెట్టి అమ్మ యొక్క అనుగ్రహం కోసము అని కష్టపడుతున్నాడు. భోగం లేక కాదు, ఆయనకుంది సిద్ధంగా భోగం అనుభవించడం. నాకు వద్దంటాడు, ఎందుకని నాకు ఇది వద్దు, నేను అమ్మ పాదముల దగ్గర పడిపోవడానికి అనువైన స్థితి కోసం భోగపరిత్యాగం చేశానన్నాడు. మీరు బాగా గుర్తుపట్టండి, ఈ దేశంలో భోగాలు వదిలిపెట్టిన వాళ్ళందరూ భోగాలు లేక వదిలిపెట్టలేరు, అమ్మ పాదాల కోసం వదిలేశారు. ఎంతకాలం మాకు ఈ భోగాలని? రాజులందరూ చక్రవర్తులందరూ రాజ్యాలు వదిలి అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థం ఎందుకు తీసుకున్నారు? ఎన్నాళ్ళు ఈ భోగాలు? ఈ భోగం కన్నా అమ్మ పాదాలు చేరిపోవాలి, ఆ భోగం గొప్పది. అందుకే ఈ భోగాలు వద్దు, మేము చెట్ల కింద పడుకుంటామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పర్ణశాలలు వేసుకుని కందమూలాలు తిని ఆ పట్టు యొక్క తేనె పట్టు తేనె తాగి భార్యతో కలిసి తపస్సు చేసుకుని పరమేశ్వరుడి యందు లయమైపోయారు. తప్ప ఉంది కదా భోగం అని చెప్పి బతికున్నన్నాళ్ళు భోగమే వాళ్ళు అనుభవించలేదు. ప్రయత్నపూర్వకంగా భోగములనన్నిటినీ విడిచిపెట్టేశారు, కొంతకాలం అనుభవించారు. ఇవేం భోగాలు, పరమేశ్వరుణ్ణి చేరడం పెద్ద భోగం, అయిపోతుంది టైము, కొంతకాలం అనుభవించాం, ఇంకెంతకాలం? నీకు రాత్రి 9 గంటలకి రైలు, ఎక్కడ కూర్చుంటాం? అబ్బో ప్లాట్ఫామ్ అంతా చూస్తే జనం, ఊపిరి ఆటం లేదు. 9 గంటలకి రైలు కదా, ఇక్కడ ఏం చేస్తాం? పక్క సినిమా హాల్ ఖాళీగా ఉంది, ఏసీ థియేటరు, ఓ టికెట్ కొనుక్కుని అందులో పోదామని పోయాడు. పోయినవాడు ఏం చేస్తుంటాడు? ఇలా చూసుకుంటూనే ఉంటాడు. సినిమా చాలా ఉత్కంఠగా ఉంది, కూర్చుంటాడేంటి? రేపు ఎవరినో అడుగుదాం కథ ఏమిటో, అదే మన ఊరు వెళ్ళి చూద్దాంలే అని చెప్పి వదిలిపెట్టేస్తాడు అంతే. 8:30 అయ్యేటప్పటికి థియేటర్ నుంచి బయటకు వచ్చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేశాడు? రైలు ఎక్కేయాలి, దీన్ని వదిలేయాలి. ఆయుర్దాయం అయిపోయే లోపల భోగములను అనుభవించావు, మంచిదే, అవే పట్టు కూర్చోకూడదు, ఉన్నా వదిలేయాలంతే. ప్రయత్నపూర్వక నిరసనము. అందుకే మాట్లాడడం భోగం ఆఫ్ చేస్తారు, మౌనంలోకి వెడతారు. తనకి లేక కాదు, భూషయనం చేస్తాడు.
అప్పుడు అమ్మవారు పరమ సంతోషాన్ని పొందుతుంది. నా కోసం నాన్న త్యాగం చేశావు. తపస్సు ఎప్పుడు భగవతి గురించే ఆలోచిస్తూ గడుపుతాడు. ఆయనకి మాట్లాడడానికి మనుషుల్లే కాదు, ఆయనకి తిరగడానికి అవకాశంలే కాదు, ప్రయత్నపూర్వకంగా వదిలేశాడు. అది పాత్రత అంటారు. అనుగ్రహం వర్షించడానికి తగిన రీతిలో ప్రవర్తిస్తాడు. అన్ని కావాలని వదిలిపెడతాడు, వదిలిపెట్టి నేర్చుకుంటాడు. బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు బతికున్నన్నాళ్ళు మంచం మీద పడుకోవడం కాదు, కొన్నాళ్ళు భూషీణం చెయ్యాలి భార్యతో. చక్కగా మౌనవ్రతం పాటించాలి. అమ్మవారిని తెల్లవారకట్ట లేచి ఆరాధన చేసి భార్య భర్త కూడా మౌనంగా ఎంతసేపు అమ్మవారి గురించి ఆలోచిస్తూ లౌకికమైన విషయం ఒక్కటి కూడా అసలు ప్రస్తావన చేసుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ, ఆమె గురించే చదువుకుంటూ, ఆమె గురించే స్తోత్రం చేస్తూ ఒక వారం రోజులు గడిపావు. బ్రహ్మాండమైన తపస్సు. ఇది నీకు కోరికను పుట్టిస్తుంది. మళ్ళీ ఓసారి అలా చేయాలా, ఇప్పుడో చేశాను కదా ఏడాది వారం రోజులు, మళ్ళీ ఓ వారం రోజులు చెయ్యాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు భోగాల కన్నా అదే బాగుంది. అయిపోతుంది వయస్సు, మెల్లిగా మనం అందులో స్థిరపడిపోదాం. చక్కగా నీ భార్యతో కలిసి దానిలో స్థిరపడిపోయాం. ఇప్పుడు ఇక మన్మథ బాణాలు పట్టలేదు, అమ్మవారి బాణములు ఒక్కటే పడిపోతున్నాయి. అందుకే మనవణ్ణి చూసిన తర్వాత తాపత్రయాలు వదిలిపెట్టేసేవి. అక్కడ వరకు ఒక్కవరికే భోగం. మనవడు పుట్టిన తర్వాత ఇక భోగమన్న మాట ఎత్తవద్దు. ఉంటే అనుభవించినప్పుడు నిస్పృహ అన్నారు. ఏ తాపత్రయం లేదు. అక్కడ పడుకుంటే ఎలా పడుకుంటాడో మంచం మీద, నేల మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. చేయి పెట్టుకుని ఒక్కడే కటిక నేల మీద ఎలా పడుకుంటాడో పరుపు మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. అక్కడ బాగుందని పడుకోకూడదు, ఇక్కడ బాగులేదని పడుకోకూడదు. ఎందుకో తెలుసా? అయిపోతుంది సినిమా, టికెట్లు కొనుక్కున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నం అయిపోతుంది. ఎవరో నేల మీద పడుకోబెట్టకూడదు, నువ్వు నేల మీద పడుకోవడం అలవాటు మొదలు పెట్టేసేయాలి. ఎవరో ఎప్పుడో చెవిలోకి వచ్చి నీకు చెప్పడం కాదు, ఎప్పుడూ నీ మనస్సు పరదేవత ఎందే ఉండాలి. అది అకస్మాత్తుగా ఏదో ఒకనాడు చేస్తానంటే రాదు, సాధనము చేత, సాధన చేత నీ మనసు ఎప్పుడూ ఊపిరిలయందు ఆవిడ గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నీకు ఏదో ఆ ఏడు కొండల వాడు, వెంకటేశ్వర స్వామి, మూక పంచశతి, కామాక్షి పరదేవత, శ్రీకాళహస్తి, ఏవో శ్లోకం, ఏదో పద్యం, ఏదో అనుష్ఠానం, ఏదో పరమాచార్య స్వామివారు, చంద్రశేఖర భారతి స్వామివారు, భారతీ తీర్థస్వామివారు, శృంగేరి మఠం, శారదాదేవి, ఏదో అస్తమానం అవే జ్ఞాపకానికి రావడానికి అలవాటు పడిపోవాలి మనసు. తప్ప ఎప్పుడో నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కూర్చుంటే తప్ప గుర్తురాని స్థితిలో నువ్వు ఉన్నావంటే మన్మథ బాణములు పడిపోతున్నాయని గుర్తు. అది అంత పరిశీలన నీకు నువ్వు పరిశీలించుకోవాలి. దానికి సాక్షులు ఉండరు, దానికి ఎవరు న్యాయ నిర్ణేతలు ఉండరు. అలా నిలబడగలిగితే, అలా పరిశీలించుకోగలిగితే అప్పుడు కనబడింది కామాక్షి చేతిలోని చెరుకు విల్లు బాణాలు. ఆ మార్గంలో నువ్వు ఉన్నావా? అందుకే అనుష్ఠానము లేని ప్రబోధము అనవసరము. అసలు నువ్వు అనుష్ఠానం చెయ్యాలి, నువ్వు ముందు చెయ్యాలి. నువ్వు చేయకుండా చెప్పకూడదు ఎవరికి. నువ్వు ముందు చేయకపోతే చెప్పే అధికారము నీకు లేదు. కాబట్టే కంచెన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. అది మెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే అక్కడేదో ఉంటే కానీ ఇంద్రియానికి సుఖం ఉండదు, వచ్చిన దరిద్రం. అక్కడ తేనె ఉండి నువ్వు నాకరా అంటే సుఖం. అక్కడ తేనె, ఇక్కడ నాలుక ఉందనుకోండి లేదు. తేనె అలా పెట్టి చుక్క పడలేదనుకోండి లేదు. చుక్క నాలుక మీద పడితేనే సుఖం. ఇంద్రియంతో పదార్థంతో సంబంధం లేకుండా లోపల ఆత్మ ఎప్పుడు ఆత్మ ఆనంద వస్తువు, తనలో తాను రమిస్తూ ఇంద్రియముల వలన శరీరము వలన సుఖమన్న మాటతో విడివడిపోతే, కొబ్బరి కురిడి అయిపోతే పూర్ణాహుతి. అంటే ఆయనకి బయటి వాణి వలన కాదు, సాక్షిగా చూస్తుంటాడు. లోపలే ఎప్పుడు ఆనందపడిపోతూ ఉంటాడు. అందుకు వానప్రస్థులుగా అంటే సమస్త భోగ తిరస్కారము చేసి
ఏడుస్తు నేను వదిలేశాను అన్ని వదిలేశాను నాకు ఉన్నాయి అనుభవించట్లేదని కూర్చోవడం కాదు. హాయిగా ఎప్పుడు ఆ పరమేశ్వరుడి గురించి ఆలోచించడంలో, ఎప్పుడు సద్వస్తువుని చింతన చేయడంలో లోపల ఆనందపడిపోతూ, ఇప్పుడు తేనె వలన పాయసం వలన ఆనందం ఉద్భుతం అవడం కాదు, తాగితే అవి లేకపోయినా ఇది లోపల పొంగుతూనే ఉంటుంది. అది అవిద్యానామంతస్తిమిరమిహరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరి అన్నారు శంకరాచార్యులు వారు. ఫౌంటైన్ కొట్టినట్టు కొడుతుంటుంది పైకి, ఎంత ఆనందం! అలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు, ఇంట్లో ఇలా అనుకుంటూ ఉంటాడు, పొంగిపోతూ ఉంటాడు. ఎక్కడిది ఆ పొంగు? బయట వస్తువుల వలన కాదు, లోపల లోపలే, లోపలే ఉన్న పరమాత్మ యొక్క స్మరణల చేత పొంగుతూ ఉంటాడు. అది ఆఖరికి తను ఆత్మగా నిలబడిపోతాడు. దీనికి ఏదో నొప్పులు, దీనికి ఏవో జ్వరాలు, దీనికి ఏవో జబ్బులు రాకుండా ఉంటాయేమిటి? పోవడానికి మార్గాలు చూసుకుంటోంది. పోని అది పోతే ఈ ఉత్తరీయం తీసి అవతల బారేస్తే నేను లేనేమిటి? ఈ దండ తీసి అవతల బారేస్తే నేను లేనా? ఇది తీసి అవతల బారేస్తే నేను ఉండనేమిటి? ఉంటాను, నేను ఎక్కడికి పోతాను? నేను ఉంటాను, ఇది పోతే నాకే అని సాక్షిగా చూస్తుంటాడు. పడిపోతోంది, పడిపోని అమ్మాయి గొడవ వదిలిపోయింది, ఇప్పుడు నేను అంతటా నిండిపోయాను అంటాడు భగవాన్ రమణుడు అనేవారు. అలా ఇలా నోటితో అండం కాదు, ఆ అనుభవంలోకి వెళ్తాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే, ఉపాధిగతమై సంకుచితంగా ఒకదాని యందు ఉండి పదార్థములతో కలవడం వల్ల వచ్చేటటువంటి తృప్తి నుండి దాటి అద్వితీయ వస్తువు వలన ఆనందమును పొందుట. అంటే రెండవ వస్తువు లేకుండా ఒకటిగా ఆనందం. అప్పుడు ఏంటంటే, నాకు లేనిదేమిటండి అంటాడు. మీకు ఏమంటే ఇది ఉంటే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉంటే బాగుండడం ఏంటంటే ఇప్పుడు బాగులేకపోతే కదూ అంటాడు. అంటే ఆయనకి ఎప్పుడూ ఆనందమే. లోకానికి ద్వందాలు ఉన్నాయి, ఆయనకి లేవు. ఏసీ ఉంటే ఆయన పడుకుంటాడు, ఈయన మంచి రోహిణి కార్తిలోనూ పడుకుంటాడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యులు వారు. అదిగో ఆ స్థితికి వెడితే కైవల్యం. ఆ కైవల్యానందము ఎక్కడుంది అంటే, కందము దుంప ఆవిడే ఉన్నది, ఆవిడలోంచి ఒక అంకురం నువ్వు అయ్యావు. ఆ కందని చూశానన్నారు ముఖ శంకరులు. అదిగో ఇక్కడి నుంచి వస్తేనే అంకురం కైవల్య సుఖాన్ని పొందినవాడు అవుతాడు. తల్లి, అటువంటి నిన్ను నేను రాశీభూతంగా చూస్తున్నా కాళ్ళు చేతులతో, నా భాగ్యమమ్మా అన్నారు. అది కామాక్షి. ఇది ధ్యాన శ్లోకం, ఇది ప్రార్థనా శ్లోకం. అందుకే ఆర్యాశతకము అన్నారు, విశిష్ట వస్తువు. అందుకే కంచన అంటూ మొదలుపెట్టారు. ఒక్కటే అలా ఇంకోటి కూడా ఉంటుందా? ఉండదు, ఆవిడే ఇవ్వగలదు. ఎందుకని, కదలికలన్నీ అమ్మవారివే. కదులుతున్న కదలికలనన్నిటినీ కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఆవిడ. మన్మధుడు కదిపితే విషయముల వైపుకి, అమ్మవారు కదిపితే శివుడి వైపుకి. అలా తిప్పగలిగినది ఇంకొకటి లేదు, అలా కదపగలిగినది ఇంకొకటి లేదు. ఆవిడొక్కతే కదుపుతుంది కాబట్టి కంచన. అలా కదపగలిగిన ఆవిడ్ని నువ్వు పట్టుకుంటే ఆవిడ అటు తీసుకెడుతుంది. నువ్వు చూస్తూ ఊరుకుంటే ఆవిడేం చేయలేదు, నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళే రైలు ఉంది, నువ్వు తిరుపతి వెళ్ళాలి. నువ్వేం చేయాలి? నువ్వు ఆ రైలు ఎక్కి కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోతావు. తిరుపతి వెళ్ళే రైలు అదే, నేను తిరుపతి వెళ్ళాలి. నేను అందులోకి ఎందుకు ఎక్కుతానంటే నువ్వు అక్కడే ఉంటావు. ఆవిడ కంచన, ఆవిడ ఒక్కతే నిన్ను ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. నీకేం బెంగలేదు, హామీ ఇస్తున్నారు మూక శంకరులు. నన్ను నమ్ము, ఆవిడ తీసుకెడుతుంది. ఆవిడ ఒక్కతే తీసుకెళ్ళగలదు కామాక్షి. అందుకే నాలుగు చేతుల్లో ఉన్నాయి. అవి లేకపోతే ఏం భయం లేదు, ఆవిడ తీసుకెడుతుంది. ఎందుకు పట్టుకుంది? నీకు నమ్మకం కోసం. అయినా నమ్మవా? నీ కర్మ. అవి లేకపోయినా తీసుకెళ్ళగలదు, నీ నమ్మకం కోసం పట్టుకుంది. అయినా నువ్వు నమ్మనంటే ఇంకెవడేం చేస్తాడు? అటువంటి ఏకైక సద్వస్తువు, విశిష్ట వస్తువు కామాక్షి పరదేవత ఒక్కతే. అటువంటి కంచన కాంచి తిలకం, ఆవిడ మంగళ వస్తువు. ఆవిడ్ని పట్టుకుంటేనే నీకు మంగళం, ఈశ్వరుడు ఎందుకు కలవడం? అది లేదు. నీ కదలికలన్నీ మన్మధుడి వైపుకే, నీ కదలికలన్నీ పునర్జన్మల వైపుకే, నీ కదలికలన్నీ సుఖదుఖాల వైపుకే. ఏది కావాలో నిర్ణయించుకో. అదిగో అలా తీసుకెళ్ళగలిగిన వస్తువును ఒకసారి చూడాలనుకుంటున్నావా? రా కంచిలో చూడు, కూర్చుంది ఎదురుగుండా. నువ్వు ఆ భక్తితో నమస్కరించు, మీ ఇంట్లో మీతో తిరుగుతుంది. అది మూకశంకరుల యొక్క స్తోత్రానికి ఉన్న శక్తి. అది
ఎవడు మూకశంకరుల శ్లోకాన్ని చదువుతాడో, ఎవడు ఆ భావంతో అన్వయమైపోతాడో, ఆవిడ కదలికలుగా ఆవిడే లోపలికొచ్చి మాట్లాడుతుంది, ఆవిడే లోపలికొచ్చి ఆవహిస్తుంది, ఆవిడే లోపలికొచ్చి పట్టుకుంటుంది. పట్టుకున్నది అలా ఏం వదలదాం, నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి కూర్చుంటుంది, నీతోనే ఉంటుంది ఆవిడ. నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటుంది, నువ్వు ఇచ్చింది తింటుంది, నీతో కూర్చుంటుంది, సంతోషిస్తుంది. సహభాష్, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించావు అబ్బాయి అంటే. నాకోటి చెప్పండి, పరిగెత్తుతున్న ఇంజన్కి ఇంజన్ని పట్టుకున్న బోగికి తేడా ఉందా? ఇంజన్ 120 కిలోమీటర్ల వేగంతో పెడితే భోగి అంతే వేగంతో పెడుతుంది. భోగికి పరిగెత్తే శక్తి లేకపోవచ్చు, పరిగెడుతున్న ఇంజన్ని పట్టుకున్న భోగి కూడా ఇంజని. ఇప్పుడు మీరు ఇంజన్ని పట్టుకోలేదు కదండి అని భోగిని పట్టుకున్న ఈడ్చేస్తుంది మిమ్మల్ని. అలాగే మూకశంకరుల మూక పంచశతిని పట్టుకున్నవాడు కూడా మూకశంకరులను ఇది పట్టుకుందో అది పట్టుకున్నవాడు. అందుకే మూకశంకరుల శ్లోకానికి ఏం చెప్తారంటే, ఆ శ్లోకాన్ని మీరు ఎంతసేపు విన్నారో అంతసేపు మీరు కామాక్షి పరదేవత యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టే. మీరు ఎంతసేపు ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకుంటున్నారో అంతసేపు ఆవిడ మీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అది వినడమే ఆవిడ్ని మీరు పట్టుకోవడం. ఇప్పుడు ఏమవుతుంది, భోగి ఇంజన్ని పట్టుకోలేదు, ఇంజనే వెనక్కి వచ్చి భోగితో తగులుకుంది. ఏమైంది ఇప్పుడు, భోగి వెళ్ళిపోతుంది ఇంజన్తో. అది మూక పంచశతి. అది వినడమే ఆవిడ మిమ్మల్ని పట్టేసుకోవడం. మీరు పట్టుకోలేదు, ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది, పట్టుకుని తీసుకెళ్తుంది ఆవిడ. అలా మార్గాన్ని మళ్లించగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క వైభవ వర్ణనమే మూక పంచశతి.